నిన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిలోని ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఇప్పుడు దేశం మొత్తం చూసింది. దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అతన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇలా దరిద్రం ఏంటో తెలియదు కానీ వైసీపీ నేతల దరిద్రం. వీళ్ళ అధినాయకుడేమో లండన్ పారిపోయాడు, కోర్టు అనుమతి తీసుకుని లండన్ పారిపోయాడు ఎన్నికలు అవ్వగానే. ఇప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా పక్క రాష్ట్రం పారిపోయాడు, అక్కడి నుంచి దేశం వదిలి పారిపోవడానికి కూడా ఆ రంగం సిద్ధం చేసుకుని పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నాడనే ఒక సమాచారం. అయితే పక్క రాష్ట్రంలో ఎక్కడ దొక్కున్నాడో తెలిస్తే ఆ చీ అనే పరిస్థితి. ఏదైతే ఒక బాత్రూము కొమోడ్లు తయారు చేసే కంపెనీలోకి వెళ్ళిపోయి ఆ బాత్రూమ్ కొమోడ్లు మధ్యలో ఆ దాక్కుని మనం సినిమాలో చూస్తుంటాం చూడండి, ఆ పోలీసులు వస్తే దొంగలు దొరకకుండా ఎక్కడెక్కడో దాక్కుంటూ ఉంటారు. అలాగే ఒక రంగ సంగారెడ్డిలోని ఆ బాత్రూమ్ కొమోడ్లు తయారు చేసే ఒక కంపెనీలోకి వెళ్ళిపోయి అందులో దాక్కున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే ఆ పోలీసులు అయితే ఉటాయుటిని అక్కడ బయలుదేరారు. అయితే అక్కడికి వస్తున్నారని తెలిసి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇలా నీచ చరిత్ర చూడండి. మళ్ళీ ఇలా అవినీతి పత్రిక సాక్షిలో ఏం చెప్తాడు, ఆ తెలుగుదేశం పార్టీ విధ్వంసం సృష్టించింది, నేను సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం అంటవా. ఒరే దరిద్రులారా, ముందు మొన్న పాల్వాయి బూతులో ఈవీఎం బద్దలు కొట్టింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదా, నువ్వు అది చెప్పు. సిట్టింగ్ జడ్జితో పెట్టాలా, సుప్రీంకోర్టు జడ్జితో పెట్టాలా, లేదా ఆ రాష్ట్రపతి దీన్ని విచారించాలనేది తర్వాత సంగతి. ముందు మొన్న పాల్వాయి బూతులో ఈవీఎం బద్దలు కొట్టిన విధవ ఎవడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డే కదా. పారిపోయిన విధవ ఎవడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డే కదా. మరి నీ సాక్షిలో అసలు పోలీసులకేమో ఎక్కడున్నాడో దొరకకుండా వాళ్ళు వెతుకులాట ప్రారంభిస్తుంటే సాక్షి మైకి పెట్టుకుని అక్కడి నుంచి ఆ వీడియో తీసుకుని వస్తుంది. మరి చెప్పాలి కదా, బాధ్యత కలిగినటువంటి సాక్షి పోలీసులందరూ కూడా ఎదుగుతున్నటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడో సాక్షి చెప్పాలి కదా. నువ్వు పోలీసులకు సహకరించాలి కదా. నీతి జాతి లేని పత్రికలో ఏమి రాసావు ఈరోజు? ఇదిగో ఇక్కడ ఈరోజు ఒక వార్త వచ్చింది చూడండి, ఏమని రాశాడో చూడండి. ఇదే సాక్షిలో, నీతి జాతి లేని సాక్షిలో, అంతకు మించి అరాచకం, ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చముట్ట ప్లాను, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగం, ఇది అసలు ప్లాను వైసీపీది. సో ఇది బట్టబయలైంది. మొన్న పెట్రోల్ బాంబులు ఎవరి దగ్గర దొరికాయి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుచరుల ఇంట్లో దొరికాయి. అంటే ఈవీఎం బద్దలు కొట్టింది ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. రాష్ట్రం వదిలి పారిపోయి బాత్రూమ్ కమోడ్ల మధ్య దాక్కున్నది ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల కమిషన్ ఎవరి మీద కేసు నమోదు చేయమని చెప్పింది? వైసీపీ అభ్యర్థి అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులన్నీ కూడా ఎవరి మీద నమోదు చేశారు? వైసీపీ నేతల మీద నమోదు చేశారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, విధ్వంసం సృష్టించింది ఎవరు, కుట్ర సృష్టించింది ఎవరు? ఎన్నికల రోజే మీరు ఇంత బరి తెగించారంటే, సీసీ కెమెరాలు ఉన్నప్పుడే మీరు వెళ్ళిపోయి ఈవీఎంలు బద్దలు కొట్టారంటే, రేపు ఓట్ల లెక్కింపు సాగనిస్తారా? మీరు ఓట్ల లెక్కింపు కోసం వచ్చిన ఉద్యోగుల్ని బ్రతికి బట్టకట్టనిస్తారా? అసలు ఓట్లు లెక్కించడానికి ఉద్యోగులు ఎవడైనా, మీ గురించి తెలిసిన ఉద్యోగి ఎవడైనా సరే మీ నియోజకవర్గంలో మీ బ్యాలెట్ ఓట్లు లెక్కించడానికి ఎవడైనా వస్తాడా? మీ పోస్టల్ బ్యాలెట్ కానివ్వండి, లేదా ఈవీఎం ఓట్లు కానివ్వండి, లెక్కించడానికి ఎవడైనా వస్తాడా? మీరు ప్రాణాలతో బతికినిస్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాణాలతో బతికినిస్తాడా? ఏ ఎన్నికల అధికారి అయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎదుర్కొంటాడా? ఎందుకంటే ఆ మనిషికి అది మనిషి రూపంలో ఉన్నటువంటి నరరూప రాక్షసుడు. అంత దారుణంక పైగా ఆ రోజు ఆ పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంట్ ఎవరైతే ఈవీఎం బద్దలు కొడితే టీడీపీ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేశారో ఆ రోజే పోలింగ్ బూత్లో హెచ్చరించండి ఎంత చూస్తారని, బయటకు వచ్చాక గొడ్డలతో తల మీద పెట్టి నరికేశారు అడ్డుకున్నటువంటి ఎవరైతే పోలింగ్ బూత్ టీడీపీ బూత్ ఏజెంట్ ఉన్నాడో ఆ వ్యక్తిని తల మీద నరికేశారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితి. మళ్ళీ సిగ్గు శరం లేకుండా పులి సింహాలని చెప్పి ఎలివేషన్లు ఎందుకు బారిపోయి బాత్రూమ్ కబోర్డుల మధ్య దాక్కోవడం ఎందుకు? బాత్రూమ్ కబోర్డుల మధ్య ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది మీరు? ఈరోజు రాష్ట్రం వదిలి పారిపోయి రేపు ఏకంగా దేశం వదిలి పారిపోవడానికి పాస్పోర్ట్లు ఎందుకు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది? మళ్ళీ మీ అవినీతి పత్రికలో ఏమైనా రాతలు రాస్తున్నారు ఈరోజు? అంతకు మించి అరాచకం అంట. ఇది వైసీపీ. పెట్రోల్ బాంబులు ఎవరింట్లో దొరికాయి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఇంట్లోనే కదా. కత్తులు కటారులు ఎవరి కాన్వాయిలో దొరికాయి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఇంట్లోనే కదా. అంటే ఎంత దిగజారిపోయారు అంటే, ఈరోజు రాష్ట్రం వదిలి దేశం వదిలి కూడా వీళ్ళు పారిపోతున్నారు, కానీ వీళ్ళ అవినీతి పత్రిక మాత్రం వెళ్ళిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ తీసుకుంటుంది, కానీ పోలీసులు మొత్తం బృందాలు బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెతుకులాట ప్రారంభిస్తుంటే ఎక్కడున్నాడనేది మాత్రం సాక్షి చెప్పదు. తక్షణమే ఎలక్షన్ కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడో సాక్షికి తెలుసు. ఎవరైతే ఈరోజు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారో, నాకు ఏమీ సంబంధం లేదని చెప్పి చెప్పించే ప్రయత్నం చేశారు,
ముందు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆ పోలీసుల స్టైల్లో అడిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. లేదా సాక్షి ఎంపీని ఎండీని పట్టుకుంటే సాక్షి ఎండీ ఆల్రెడీ దేశం వదిలి పారిపోయింది, ఆ భారతిరెడ్డి దేశం వదిలి పారిపోయింది. ఎవరైతే ఇప్పుడు సాక్షికి ఇన్ఛార్జ్గా ఉన్నాడో వాడిని పట్టుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్తారు. ఎందుకంటే పోలీసులు మొత్తం వెతుకుతుంటే సమాచారం ఇవ్వకుండా వీళ్ళు మాత్రం సాక్షిలో వీడియోలు మాత్రం తీసుకొచ్చి పెడతారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రంలో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏది ఏమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని ఖచ్చితంగా ఆ జైల్లో పెట్టాలి. కౌంటింగ్ రోజు వీళ్ళు కన్నా నిజంగా బయట ఉంటే కౌంటింగ్ అనేది జరగదు. మారణ హోమం సృష్టించడానికి పెట్రోల్ బాంబులతో సహా, నాటు బాంబులు, వేట కొడవళ్లతో సహా ఆ గాజు పెంకులు, ఏదైతే గాజు పెంకులు మొత్తం కూడా ముద్ద కింద నుజ్జు నుజ్జు కింద కొట్టేసి పొట్లాల కింద కట్టి పెట్టుకొట్టారు. అంటే రేపొద్దున వాటిని ఇసరడానికి, పెట్రోల్ బాంబులతో కలిపి వాటిని ఇసరడానికి ఒక మారణ ఆయుధాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తులను రాష్ట్రంలో ఉంచడం ప్రమాదకరం. ముందు అర్జెంటుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి. ఆయన వైసీపీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థి కాబట్టి తక్షణమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా డిమాండ్ చేసే పరిస్థితి.